తిరుపతి జిల్లాలో కూడా మూడో రోజు సీట్ విచారణ కొనసాగనుంది. ఇక ఈ సీట్ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ తిరుపతి నుండి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, ఓవర్ టు యూ. ఎస్ సార్, రైట్ శ్రావణి, ఇప్పటివరకు కూడా గత 2 రోజులుగా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి హింసాత్మక ఘటన జరిగినటువంటి ప్రాంతాలు కావచ్చు, అక్కడ బాధితులు కావచ్చు, ఎవరైతే దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కావచ్చు, వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించినటువంటి సిట్ బృందం ఎవరెవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క విన్నపాలను అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. పులివర్తి నాని తనకు దాడికి సంబంధించినటువంటి వివరాలను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పెన్ డ్రైవ్ ద్వారా ఇవ్వడం కూడా జరిగింది. ఇక చెవిరెడ్డి ఎమ్మెల్యే చెవిరెడ్డి కూడా ఈ గ్రామాల్లో జరిగినటువంటి దాడులు కావచ్చు, అసలు ఎందుకు గొడవ స్టార్ట్ అయిందనే దాని మీద కూడా ఆయన తరపున న్యాయవాదులు కూడా కొన్ని ఒక డాక్యుమెంట్స్ రూపంలో కూడా కొన్ని ఇవ్వడం కూడా జరిగింది. ఇక పల్లెల్లో ఉన్నటువంటి కూచువారి పల్లె కావచ్చు, వాళ్ళందరూ కూడా కొన్ని ఇవ్వడం కూడా జరిగింది. వీటన్నింటినీ కూడా ప్రస్తుతం సిట్ బృందం పరిశీలన చేస్తుంది. పరిశీలన చేసిన వెంటనే కూడా దానికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ అనేది కూడా ఈ ఏదైతే డీజీకి ఇవ్వనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా హింసాత్మక ఘటనలు జరిగినటువంటి ప్రదేశాలను నేరుగా వెళ్ళి పరిశీలించినటువంటి క్రమంలో సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది కూడా ఏదైతే సిట్ బృందం గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. కొద్దిమంది అధికారుల నిర్లక్ష్యం అనేది కూడా గుర్తించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే దాడి జరిగినటువంటి ఘటనలో పాల్గొనేటువంటి వారి మీద నమోదు చేసినటువంటి సెక్షన్ల విషయంలో కూడా అసంతృప్తిగా సిట్ బృందం ఉన్నట్టుగా కూడా తెలిసింది. సో ఆ సెక్షన్లో కూడా మార్పులు చేర్పులు అయితే ఉండేటట్టుగా కూడా మనకు చాలా మనకున్నటువంటి సమాచారం. దాంతోపాటు మరికొద్ది మంది కూడా ఈ యొక్క దాడిలో పాల్గొన్నటువంటి వారిలో చేర్చే అటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇన్డెప్త్గా గ్రౌండ్ లెవెల్లో ఇంకా వెళ్ళి నేరుగా వెళ్ళి చూసుకున్నారు కాబట్టి సో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ గమనించినటువంటి సిట్ అధికారులు వాటిని నివేదిక రూపంలో మరి కాసేపట్లోనే ఏదైతే సిట్ ఉన్నతాధికారులకు కూడా సమర్పించబోతున్నారు. శ్రావణి, రైట్. కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.